నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. జగన్ ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ పనిచేస్తున్నారన్న వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే అనర్హత నోటీసులు ఇచ్చారని ఆగ్రహం. హైకోర్టును ఆశ్రయించిన వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసు సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్లు. రాజమహేంద్రవరంలో రా కదలి రా బహిరంగ సభ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు. వైఎస్ షర్మిలతో వివేకా కుమార్తె సునీత భేటీ, ఇడుపులపాయలో దాదాపు 2 గంటల పాటు చర్చలు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచన. బీహార్లోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర, భాజపా జేడీయూ ఆధ్వర్యంలో కొత్త సర్కార్ ఏర్పాటైన వేళ ఉత్కంఠ.